ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మరి ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఇజ్రాయెల్ యొక్క పాలస్తీన్ యొక్క యుద్ధమును గురించి మీ అందరికీ కూడా తెలుసు. అయితే వాస్తవానికి ప్రస్తుతము ఇస్లాం సహోదరులు చాలామంది దీన్ని సరైన అవగాహన అనేది వారికి తెలియకుండానే విస్తృతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశమునకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దేశాన్ని కించపరుస్తూ అవమానకరంగా చాలా రకాల మాటలు మాట్లాడుతూ పాలస్తీనా యొక్క సొంత భూమిని వాళ్ళు ఇజ్రాయెల్ ఆక్రమించినట్టు వారిని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇజ్రాయెల్ దేశమునకు ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చేసే యుద్ధం వల్ల పాలస్తీనాలో కూడా అమాయకులైన వారు చనిపోతున్నారు. కాబట్టి నేను ఇజ్రాయెల్ దేశానికి సంపూర్ణంగా సపోర్ట్ నేను చేయడం లేదు. కానీ అసలు వాస్తవం అనేది ఏంటి అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. ముఖ్యంగా ఇస్లాం సోదరులకు తెలియాలి. అదేవిధంగా ఇప్పుడిప్పుడే యేసు ప్రభువును నమ్ముకుని బైబిల్ మీద పరిపూర్ణమైన అవగాహన లేని క్రైస్తవ సహోదరులు సహోదరులకు కూడా ఈ సబ్జెక్టు గురించి ఖచ్చితంగా తెలియాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. రైట్, ఇస్లాం వారు యూదులు, వీరిద్దరూ కూడా ఒకే తండ్రి పిల్లలు. ఒకే తండ్రి పిల్లలు ఇంత దారుణంగా వాళ్ళు దాడి చేసుకోవడానికి ఇంత హింసాకాండ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. రైట్, అయితే ముందుగా మనము ప్రధానమైన విషయాలు కనుక గమనించినట్టయితే మనము ఈ యొక్క పాలస్తీనా భూప్రాంతము, ఈ యొక్క భూమి యొక్క ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నాం కదా, మీరు కనుక మ్యాప్లో కనుక చూసినట్టయితే ఈ మ్యాప్లో ప్రపంచ పటంలో కనిపిస్తున్న ఇజ్రాయెల్ దేశంలోనే మనకి చిన్న చిన్నగా పాలస్తీనాకు సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. పాలస్తీనా ప్రజలు అని గాజా, వెస్ట్ బ్యాంక్లో మనకు కనిపిస్తారు. ఇంతకు ముందు కనుక చూసుకున్నట్టయితే అది మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా పాలస్తీనా దేశంగా పిలిచేవారు. ఓకే, అయితే అంతకు ముందు దాన్ని ఏమని పిలిచేవారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క చరిత్ర పూర్తిగా తెలియాలి అంటే బైబులే మనందరికీ కూడా ఆధారము. ఎందుకు అంటే ఈ యొక్క బైబిల్ని బట్టే చరిత్ర, ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క పూర్తి చరిత్ర మనకి ఈ బైబిల్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్ర కూడా మనకి బైబిల్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ వారు, ఇస్లాం సోదరులే కానీ మిగిలిన వారు అందరూ కూడా బైబిల్నే బేస్ చేసుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవ సమూహానికి నేను చెప్పేది ఏంటంటే బైబిల్ అనేది కేవలము ఒక మత గ్రంథంగా చూడడం అనేది పొరపాటు. బైబిల్ అనేది చరిత్రను తెలియజేస్తుంది. బైబిల్ అనేది మానవ జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన చరిత్రను తెలియజేస్తుంది. అదేవిధంగా బైబిల్ భవిష్యత్తు, మానవుని యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. సమస్త సృష్టిని సృష్టించిన దేవాది దేవుని యొక్క సంపూర్ణమైన అవగాహన మనకు ఉండదు, కానీ బైబిల్ ద్వారా కొంత అవగాహన కలుగుతుంది. నిజమైన దేవుని యొక్క ఆధారాలన్నీ కూడా బైబిల్లోనే మనకు తెలుస్తాయి. రైట్, ఇప్పుడు మనము పాలస్తీనా దేశం గురించి కనుక చూసినట్టయితే సృష్టికర్త అయిన దేవుడు మీ అందరూ తెలిసిందే. ఒకవేళ ఇస్లాం వాళ్ళు కానీ అల్లా అన్న, లేదంటే క్రైస్తవులు యెహోవా అన్న, యూదులు వాళ్ళు ఏదైతే మత గ్రంథంగా భావిస్తున్న తోరాహులో వాడికి ఉన్న దేవుడైనా సరే, వీరందరూ కూడా ఈ ముగ్గురు కూడా ఒక్కరే అని ప్రపంచం నమ్ముతుంది. అయితే వేరియేషన్స్ అనేవి కనుక ఆ మత గ్రంథాలు కనుక చదివినట్టయితే, అంటే ప్రపంచానికి మతాలు కదా, ఆ గ్రంథాలు కనుక చదివినట్టయితే అల్లా యెహోవా ఒకటి కాదు. ఓకే, కానీ ప్రస్తుతానికి అందరి కోణంలో మనం మాట్లాడుకున్నాం. వీరు నమ్ముతున్న యెహోవానే అల్లా అని వీరు అనుకుంటున్నారు కదా, దాన్నే ప్రస్తుతానికి మనం మాట్లాడుకుందాం. రైట్, సృష్టికర్త అయిన దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు, కాబట్టి వీళ్ళు నమ్మే దేవుడు గురించి మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు అనుసరించే ఖురాన్లో అల్లా వేరు, ఓకే, కానీ వీరు నమ్ముతున్న దేవుడు బైబిల్లో ఉన్న యెహోవా, యూదుల దేవుడు అందరూ ఒక్కళ్ళే. రైట్, అయితే వీరు నమ్ముతున్న సృష్టికర్త అయిన దేవుడు మనకి మొట్టమొదటిగా అబ్రహాము గారు అనే ఒక వ్యక్తి ఉంటారు. ఆయన మెసపటోమియా ప్రాంతంలో ఊరు అనే ప్రాంతంలో, ఆ ఊరు అనే గ్రామంలో ఆయన జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటము, ఆయన్ని నీకు ఒక వాగ్దాన భూమి ఇస్తాను, అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడతాడు. ఓకే, మీరు ఈ విషయాన్ని కనుక చూసినట్టయితే ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. అంటే సుమారు ఈ యొక్క చరిత్ర 4000 సంవత్సరాల క్రితందనమాట. అర్థమైందా? 4000 సంవత్సరాల క్రితంది ఈ యొక్క హిస్టరీ. ప్రపంచంలో ఇప్పటికీ కూడా వారి యొక్క మూలాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. రైట్, ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయినాయి,
ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రాజ్యాలన్నీ కూడా కలిసిపోయినే కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము మాత్రము కాలగర్భంలో కలిసిపోలేదు శాశము మిగిలే ఉంటుంది రైట్ ఆదికాండం 12:1 లో గనుక మనం చూసినట్లయితే ఇది దేవుడు అబ్రహాము గారికి చేస్తున్న వాగ్దానము అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందర్నీ కూడా విడిచిపెట్టి తన సొంత కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసి అబ్రహాము గారు దేవుడు చెప్పిన వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి వెళ్తారు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏదైతే పాలస్తీనా అని పిలుస్తున్నారో లేదంటే ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నారో ఈ భూభాగము అంతటి పేరు కూడా ఒకప్పుడు కనాను దేశము ఓకే కనాను ఈ కనాను ప్రాంతములో అనేకమైన జాతులు నివసిస్తూ ఉండేవారు అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు నీ సంతానముకు ఆ భూభాగాన్ని నేను ఇస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన ఆశీర్వదించాడు మీ అందరికీ క్రైస్తవ సమూహానికి తెలిసిందే అబ్రహాము గారిని ఏ విధంగా దీవించాడు అని ఇస్లాం సోదరులకు యూదులకు కూడా తెలిసిందే అబ్రహాము గారిని ఏ విధంగా దీవించాడు అనేది అయితే ఆది కాండము 12:5 గనక చూసినట్టయితే ఆ దేశమునకు అబ్రహాము గారు ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయిపోయారు ఆది కాండము బైబిల్లో ఆది కాండము 12:5 చూసినట్టయితే అబ్రహాము గారు ఈ యొక్క కనాను దేశానికి ఫ్యామిలీతో సహా మొత్తం షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారా లేదా అమెరికా ఇంగ్లాండ్ ఇలాగ రకరకాల దేశాలకు వెళ్ళిపోయి భారతీయులు సెటిల్ అవుతున్నారు అక్కడే వారు ప్రాంత వారి యొక్క ప్రాంతపు ప్రజలతో కలిసిపోతూ చాలా సంవత్సరాలు గడుపుతున్నారు అలాగే అబ్రహాము గారికి దేవుడు ఇచ్చారు ఎందుకంటే ఈ భూభాగం ఎవరిది ఎవరిది అంటే దేవునిది కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవాల్సిన హక్కు లేదంటే ఆ యొక్క అధికారము తన బిడ్డకు ఉంది ఆ విధంగా అబ్రహాము గారు ఆ ప్రాంతానికి వచ్చారు అప్పటికే ఆ ప్రాంతంలో చాలా తెగలు వారు జీవిస్తూ ఉన్నారు ఓకే రైట్ కానీ దేవుడిచ్చిన వాగ్దానం అప్పటికి అబ్రహాము గారికి ఒక్క కుమారుడు కూడా లేడు 75 సంవత్సరాలలో అంటే అబ్రహాము గారికి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత ఎప్పుడు కూడా అసలు అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారని దేవుడు అంత పెద్ద వాగ్దానం చేశాడు ఒక దేశాన్నే ఇచ్చేస్తానన్నాడని చెప్పి కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే అసలు అబ్రహాము గారికి అప్పుడు ఒక్క కుమారుడు కూడా లేడు ఒక్క కుమారుడు కూడా లేని సమయంలో 75 సంవత్సరాలు అబ్రహాము గారితో దేవుడిచ్చిన వాగ్దానం ఈ భూమిని నీకు ఇస్తాను నీ సంతతికి మొత్తానికి నేను ఇస్తానని చెప్పి దేవుడు తన కుమారుడితో వాగ్దానం చేశాడు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అబ్రహాము గారు ఆ ప్రాంతంకు రావడం జరిగింది కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో కరువు వచ్చింది అన్నమాట కరువు వచ్చిన తర్వాత అబ్రహాము గారు మరలా ఈజిప్ట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు మీరు కనుక సరిగ్గా చూసినట్టయితే కొంచెం డౌన్ ఇజ్రాయెల్ దేశం కొంచెం కిందకు వచ్చి వాళ్ళు కనుక రైట్ సైడ్ కనుక వెళ్తే అంటే అటు నుంచి పైన నుంచి కనుక చూసినట్టయితే రైట్ సైడ్ కనుక వెళ్తే మనకు పక్కనే ప్రపంచ పటంలో మనకి లెఫ్ట్ సైడ్ లో ఈజిప్ట్ కనిపిస్తుంది ఆ బైబిల్లో ఐగుప్తు అని ఉంటది ఇది చరిత్ర బైబిల్లో ఉన్న పేరు పూర్వం ఉన్న పేర్లు అనమాట ఇప్పుడు ఈజిప్ట్ అని పిలుస్తున్నారు కదా దీని పేరు ఐగుప్తు అని కనిపిస్తుంది అబ్రహాము గారు ఈ యొక్క కనాను దేశంలో అంటే ప్రస్తుతపు పాలస్తీనా ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క ఈ ప్రాంతంలో కరువు రావడం వల్ల ఈజిప్ట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క విషయం మీకు 12:9 కనిపిస్తుంది నేను ప్రతిదానికి రిఫరెన్స్ చెప్తున్నాను ఇది చరిత్రకు సంబంధించిన గ్రంథం అనమాట బైబిల్ అనేది 12:9 ఐగుప్తుకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది ఆ తర్వాత మరలా తిరిగి కనాను దేశానికి మరలా వచ్చేస్తాడు అబ్రహాము గారు వచ్చేస్తారు అంటే తిరిగి పాలస్తీనా దేశానికి వచ్చేశారు ఎవరు అబ్రహాము గారు ఫ్యామిలీ మొత్తంతో పాటు వచ్చేశారు ఆ వచ్చిన సమయంలో చాలా మంది దాసులు దాసీలను కూడా అక్కడ ఉన్న రాజు ఇచ్చి పంపించేశాడు ఆ దాసీలు ఎవరు ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే రైట్ భవిష్యత్తు తెలిసిన దేవుడు ఓకే దేవుడికి సమస్తము తెలుసండి భవిష్యత్తు జ్ఞానం ఉన్న దేవుడు అబ్రహాము గారితో ఆ యొక్క వాగ్దానం చేసిన సమయంలో అనేక సార్లు అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట ఆది కాండము 15:13-16 కనుక చూసినట్టయితే ఓకే 15:13-16 కనుక మనం చూసినట్టయితే నీ సంతానము మొత్తము కూడా పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు గమనించండి ఒక్క కుమారుడు కూడా లేని సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాము గారికి పరాయి దేశంలో నీ సంతానం అంతా కూడా 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు ఆ తర్వాత 4వ తరం వారు ఇక్కడికి వస్తారు ఈ యొక్క భూభాగాన్ని కూడా వారు మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటారు నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను నేను ఇస్తాను అని దేవుడు
వాగ్దానం చేశాడు. ఎప్పుడు? ఇప్పుడు గాజా ప్రాంతంలో ఉంటున్న పాలస్తీన్లు మేము ముస్లింలు అని చెప్పుకుంటున్నారు కదా, ఇది మా సొంత భూమి, ఇది మా హక్కు అని చెప్పుకుంటున్నారు కదా. వారెవరు లేక ముందు సుమారు ఇందరు మీకు చెప్పాను కదా, ఒకవేళ పూర్వము చూసుకున్నట్టయితే అంటే బీసీలో కనుక చూసుకున్నట్టయితే 2000 సంవత్సరాల క్రితము అబ్రహాం గారు బీసీ 2000 సంవత్సరాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, అన్ని ఇప్పుడుకి ప్రస్తుతానికి 4000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం ఈ ముస్లింస్ ఎక్కడున్నారు అక్కడ? అసలుకి లేరు కదా. ఆ సమయంలో అబ్రహాం గారికి చెప్తున్న మాట, నీ సంతానము 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, దాసులుగా ఉన్నప్పుడు, తర్వాత వారిని విడిపించి ఈ ప్రాంతానికి నేను తీసుకొచ్చి, అంటే ప్రస్తుతం మీరు అనుకుంటున్న పాలస్తీన దేశానికి నేను తీసుకొచ్చి ఈ యొక్క భూభాగం మొత్తం కూడా వారికి నేను స్వాధీన పరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానము. అప్పటికి అబ్రహాం గారికి ఒక్క కుమారుడు కూడా లేడు. ఈ భూమి దేవునిది, ఆయనకి హక్కు ఉంది, ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడు. ఓకే, రైట్. అక్కడ ప్రజలు అప్పటికి కూడా జీవిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, అయ్యో ప్రజలు అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు కదండి, మరి ఆ ప్రజలు ఏం చేస్తాడు మరి అనుకోవచ్చు మీరు. అక్కడ ఉన్న ప్రజల గురించి వారిని కనానీయులు అంటారు. ఓకే, కనాను దేశము కాబట్టి, లేదంటే అక్కడ ఉన్న ప్రజలను కనానీయులు అని పిలవడం వల్ల ఆ దేశానికి కనాను దేశం అనే పేరు కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. ఈ కనానీయుల్లో రకరకాల తెగల వాళ్ళు ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సుమారు 10 తెగల వారు అక్కడ మనకి కనిపిస్తారు. ఓకే, అయితే అక్కడే దేవుడు చెప్పాడు అనమాట, 15వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనాలు కనుక మీరు కనుక చెక్ చేసినట్టయితే, 15వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనాలు కనుక మీరు చెక్ చేసినట్టయితే, దేవుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి కూడా ముందుగానే చెప్పేశాడు. అక్కడ ఉన్న తెగల వాళ్ళందరినీ కూడా తీసివేస్తాను, నీ ప్రజలు, నీ యొక్క సంతానము ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎందుకు అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు తీసేస్తాడు దేవుడు అంటే, వారి యొక్క అక్రమము, వారి యొక్క పాపము సంపూర్ణము అవ్వలేదు కాబట్టి నేను ప్రస్తుతం వారిని ఉంచుతున్నాను అని దేవుడు చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత వారి యొక్క పాపము, వారి యొక్క అక్రమం అనేది అతిక్రమించడం జరుగుతుంది, సంపూర్ణం అవ్వడం జరుగుతుంది. అప్పుడు దేవుడు వారిని తుడిచిపెట్టేస్తాను అని కూడా చెప్పాడు. అంతేకాని అన్యాయంగా కనాను ప్రజలను చంపి తన బిడ్డలనే వారికి, లేదా అబ్రహాము సంతానానికి ఆ దేశాన్ని ఇవ్వలేదు. కనాను ప్రజలు అక్రమం చేసేవారు. మీరు గనక బైబిల్ గ్రంథం చదివినట్టయితే, మొదటి 5 పుస్తకాలు గనక చదివినట్టయితే, కనాను ప్రజలు ఎంత దౌర్భాగ్యులో, ఎంతటి పాపాత్ములో మీకు అక్కడ తెలుస్తుంది. ఓకే, పసిబిడ్డలను బలి చేసేవారు, పురుష సంయోగము, స్త్రీ సంయోగము, అదేవిధంగా జంతువులతో సంయోగము, వాయు వరసలు లేకుండా బ్రతికే మూర్ఖులు వారు. ప్రతిసారి కూడా వారికి ఏ భయం వచ్చినా సరే ఏదో ఒక దేవత బొమ్మ పెట్టడము, ఆ బొమ్మకి నరబలి చేయడము, ఇలాగా భయంకరమైన పనులు వారు చేస్తూ ఉండగా దేవుడు వారికి 400 సంవత్సరాల తర్వాత వారిని తుడిచిపెట్టేస్తాను, ఈ యొక్క అబ్రహాముకి, నీ కుమారులకు నేను, నీ సంతానానికి నేను ఆ ప్రాంతం ఇస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు. అప్పటికి అబ్రహాము గారికి ఒక్క కుమారుడు కూడా లేడని గుర్తుపెట్టుకోవాలి. సుమారు 400 సంవత్సరాల క్రితమే కనానీయుల యొక్క పాపమును గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. అంతేకాని అన్యాయంగా కనాను ప్రజలను తొలగించేసి ఆ ప్రాంతాన్ని దేవుడు తన బిడ్డలకు ఏమీ ఇవ్వలేదన్న విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయిచం అదేవిధంగా మీరు కనుక గమనించినట్టయితే, అసలు ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో మీకు అందరూ తెలిసిందే. చిన్నప్పుడు ఏ విధంగా గొడవలు ఆడుకున్నా సరే పెద్ద అయిన తర్వాత కలిసిమెలిసే ఉంటారు, లేదంటే పరాయి వాడు వాళ్ళ మీదకి వస్తే అవసరమైతే వాళ్ళే ఎదురు తిరుగుతారు కలిసి. కానీ ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే పాలస్తీన ప్రజలు, అంటే ముఖ్యంగా పాలస్తీన్లలో ముస్లింస్ కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, జూసులు కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క జోయిజర్కి సంబంధించిన ప్రజలను చూసినట్టయితే, ఈ ఇరువురు కూడా ఒక తండ్రి పిల్లలే కదా, కానీ ఎందుకని ఇంత దారుణంగా మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు అని మనకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ విషయం మనం గమనించాలి. ఇక్కడ చాలా మంది ముఖ్యంగా క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సపోర్ట్ చేయడం తప్పేం కాదు, ముస్లింస్ కూడా పాలస్తీన దేశం వారికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అసలు చరిత్ర ఏమిటి అన్న విషయం మనకి కావాలన్నమాట. కాబట్టి ఈ విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఇస్లాం, అదేవిధంగా యూదులు, వీళ్ళిద్దరు కూడా ఒకే తండ్రి పిల్లలు, ఏ విధంగా అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వక్రీకరించి మాట్లాడే జనము పెరుగుతున్నారు కాబట్టి క్రైస్తవ సమూహానికి వాస్తవం తెలియాలి, ఇస్లాం సోదరులకు కూడా వాస్తవం అనేది తెలిసి తీరాలి. 577 AD అంటే క్రీస్తు శకం 570లో మహమ్మద్ ప్రవక్త గారు పుట్టారు. ఓకే, అంటే అప్పటికే 700లోపే బైబిల్ సంపూర్ణంగా అందరికి అందుబాటులో ఉంది. ఓకే, రైట్. అంటే ఖురాన్ ఎప్పుడు వచ్చింది? సుమారు 500 సంవత్సరాల తర్వాత. ఎప్పుడుకో మహమ్మద్ గారు చనిపోయి 20 ఏళ్లకు ముందుగా, జస్ట్ 20 ఏళ్లకు ముందుగా ఖురాన్ ఇచ్చి చనిపోయారు.
అంటే బైబిల్ మీరు చూస్తే బైబిల్లో అనేకమైన విషయాలు మీకు కాపీ పేస్ట్ లాగా మీకు ఖురాన్ లో కనిపిస్తా ఉంటాయి. బైబిల్ ప్రథమమైంది, ఇదే మొట్టమొదటిది, రైట్? కాబట్టి దీంట్లో ఉన్న విషయాలు మనం చెక్ చేయాలన్నమాట, ప్రామాణికంగా మనం తీసుకోవాలి. అయితే అబ్రహాము గారు మీ అందరికీ తెలిసిందే, ఇస్లాం ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ క్రైస్తవులను పక్కన పెడతాం, ఇస్లాం ప్రజలకి అదేవిధంగా యూదులకి అబ్రహాం గారు తండ్రిగా ఉన్నారు. అయితే ఈ యొక్క అబ్రహాం గారి యొక్క భార్య పేరు శారా, రైట్? శారా గారు, అయితే మనం ఇందాక ఐగుప్తు గురించి మాట్లాడుకున్నాం, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు శారా గారికి ఉన్న దాసి ఎవరంటే ఆ యొక్క రాజు ఇచ్చి పంపించేస్తాడు. చాలా మంది దాసులను దాసి నుంచి పంపిస్తాడు అనమాట. అయితే శారా గారి యొక్క దాసి హాగరు గారు, ఓకే, రైట్? ఎవరు, ఏం పేరు అంటారు? హాగరు. అయితే ఈ హాగరు గారు మనందరికీ తెలిసిందే, క్రైస్తవులకు బాగా తెలుసు. అయితే ఇక్కడ గమనించండి, హాగరు గారు ఎవరు అంటే అబ్రహాం గారి యొక్క రెండవ భార్యగా మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే గౌరవించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో దాసి అయినప్పటికీ అబ్రహాం గారు మరి ఆవిడతో, ఆవిడ ద్వారా కుమారులు కన్నారు కాబట్టి ఆవిడ మనం గౌరవించి తీరాలి, ఎందుకంటే రెండవ భార్యగా మనం అంగీకరిస్తున్నాం, రైట్? కాబట్టి హాగరు గారితో పిల్లలకు దేవుడిచ్చిన వాగ్దానము, శారా గారితో దేవుడు చెప్పాడు, చాలాసార్లు అబ్రహాం గారితో చెప్పినప్పుడు శారా గారు సరిగా నమ్మలేదు, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది, ఏంటి, బహుశా నా దాసితో నువ్వు, అప్పుడు దేవుడు నా యొక్క దాసి ద్వారా మనకు పిల్లలు ఇస్తారేమో అని చెప్పేసి శారా గారు అనుకున్నారు. ఆనాటి కాలంలో దాసి పిల్లలు దాసి పిల్లలుగా పిలవబడరు, ఓకే, యజమాని పిల్లలుగానే పిలవబడతారు. కాబట్టి ఆ విధంగా శారా గారు నా దాసితో పో అన్నప్పుడు అబ్రహాం గారు హాగరు గారి ద్వారా కుమారుని కన్నాడు, ఆయన పేరు ఇష్మాయేలు, ఓకే, ఇస్మాయిల్. ఇస్లాం ప్రజలకు మూల పురుషుడు, ఈ యొక్క ముస్లిం ప్రజలకు మూల పురుషుడు ఎవరు? ఇస్మాయిల్ గారు. సో ఈ యొక్క ఇస్మాయిల్ గారు హాగరు గారి యొక్క కుమారుడు. హాగరు గారు ఎవరు? ఈజిప్ట్ యొక్క, ఈజిప్ట్ నుండి శారా గారికి దాసీగా వచ్చిన వ్యక్తి. ఈవిడ ద్వారా ఇస్మాయిలీలు అంటే ఇస్లాం ప్రజలు కూడా మనకి కనిపించడం జరుగుతుంది అన్నమాట. అయితే శారా గారు పొరపాటున దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు శారా గారితో వాగ్దానం చేస్తే ఆవిడ పొరపాటున హాగర్ ద్వారానేమో అనుకున్నప్పుడు దేవుడు మరలా చెప్తాడు, కాదమ్మా, హాగర్ ద్వారా కాదు, హాగర్ ద్వారా వచ్చిన బిడ్డని నేను వాగ్దాన పురుషుడిగా చెప్పడం లేదు, నేను నీకు మాత్రమే ఇస్తాను, నేను నీకు ఇస్తాను బిడ్డ, నేను నీకు బిడ్డను ఇస్తాను అన్నప్పుడు శారా గారు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటికే చాలా వయసు, ముసలి వయసు అయిపోయింది అనమాట. అబ్రహాం గారికి 100 సంవత్సరాలలో కుమారుడు పుట్టాడు. అప్పటికి శారా వృద్ధురాలైపోయింది, సుమారు 90 సంవత్సరాల వరకు ఉంటే వృద్ధురాలైపోయింది. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు, ఓకే, అర్థమైందా మీ అందరికీ? శారా గారికి అప్పుడు పుట్టిన బిడ్డ పేరు ఇస్సాకు. ఇస్సాకుని దేవుడు వాగ్దాన కుమారుడిగా భావించాడు. ఇస్మాయిలు హాగరికి కుమారుడు, అబ్రహాం గారి యొక్క కుమారుడు అయినప్పటికీ అబ్రహాం గారితో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది అంటే శారా గారి యొక్క కుమారుడికి, ఇస్సాకుకు వర్తిస్తుందని చెప్పాడు దేవుడు. ఆ విధంగా హాగరు గారు గర్భవతిగా ఉన్నప్పుడు మరి కొన్ని కొన్ని విషయాలలో తన యజమానిని చూసి అసూయ పడినప్పుడు ఆ యొక్క యజమాని హాగరు గారిని పంపించి వేస్తుందన్నమాట. అప్పుడు ఆ పంపించి వేయడం, క్షమించాలి, హాగరు ఈ యొక్క టార్చర్ ని తట్టుకోలేక, శారా టార్చర్ పెడుతున్నాను తట్టుకోలేక, అంటే హాగరు చూసిన చులకన చూపుకి శారా గారికి కోపం వచ్చి ఆయన టార్చర్ చేసినప్పుడు హాగరు పారిపోతుంది. అలా పారిపోయిన సమయంలో దేవుడు తన దూత ద్వారా మాట్లాడి, వెళ్ళును వెనక్కి వెళ్ళు, శారా కింద అణిగిమణిగి ఉండు, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను, గొప్ప సంతానముగా నేను చేస్తానని మరలా హాగరు గారితో దేవుడు వాగ్దానము చేసి తిరిగి మరలా శారా గారిని పంపిస్తాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ పుట్టడం జరుగుతుంది. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత కొంత కాలం తర్వాత మరలా దేవుడిచ్చిన వాగ్దానం శారా గారి ద్వారా నెరవేర్పు మనకు కనిపిస్తుంది. ఇస్సాకు పుడతాడు. ఆ సమయంలో కొంత ఇబ్బంది అనేది ఇస్మాయిల్ ద్వారా, హాగరు గారి ద్వారా కలుగుతుందని శారా ముందుగానే భావించి శారా గారు అబ్రహాముకు చెప్పి ఆ యొక్క హాగర్ గారిని ఇక్కడి నుంచి పంపించేసే అన్నప్పుడు అబ్రహాం కూడా ఆ యొక్క హాగర్ని తన యొక్క కుమారుని ఇద్దరిని కూడా పంపించి వేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన నీళ్లు అవి ఇచ్చేసి వారిని పంపించడం జరుగుతుంది అనమాట. మీరు కనుక చూసినట్టయితే ఆ యొక్క సౌదీ అరేబియా కింద, సౌదీ అరేబియా దానికి యువతర మీకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు అక్కడ అమోనియులు ఉన్నారు, ఈజిప్ట్ ప్రాంతానికి సంబంధించింది, ఓకే. ఆ ఈజిప్ట్ ప్రాంతం మీరు చూసినట్టయితే మీకు కొన కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆ ప్రాంతం అనమాట. అక్కడ ఇస్రా ఈ యొక్క మదీనా మనకి కనిపిస్తూ, మదీనా అని ఇవన్నీ కూడా సౌదీ అరేబియా అని మనం ఇప్పుడు పిలుస్తూ ఉన్నాము, ఓకే. ఆ యువతల ప్రాంతము ఈజిప్ట్ కు సంబంధించిన ప్రాంతంలో ఆ అరణ్యము, ఆ అరణ్యం పేరు నాకు గుర్తు రావడం లేదు,
అయితే ఈజిప్ట్ మీకు పక్కన కనిపిస్తుంది ఒక ప్రాంతం డిజర్ట్ అని కనిపిస్తుంది అన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా ఇస్మాయిల్ గారు తన యొక్క తల్లి హాగర్ గారు సెటిల్ అయ్యారు అయితే ఈ సమయంలో అబ్రహాము గారి దగ్గర నుంచి పంపించి వేయబడిన సందర్భంలో కూడా దేవుడు హాగర్ గారితో మాట్లాడి నీ బిడ్డలు నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు దేవుడు కాబట్టి ఆ విధంగా ఇస్మాయిల్ సంతానాన్ని కూడా నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు ఆ అప్పటికి ఇస్మాయిల్ ద్వారా ఏదైతే ఒక సంతానం వృద్ధి చెందుతుంది అనేది దేవుడు ముందుగానే చెప్పాడు అయితే ఇస్సాకు అబ్రహాము గారి యొక్క వాగ్దాన పుత్రుడిగా మనకి శారా గారి ద్వారా మనకు కనిపిస్తాడు ఇస్సాకు జన్మించినప్పుడు ఇస్సాకు కూడా ఇద్దరు కుమారులు పుడతారన్నమాట ఏషావు యాకోబు ఈ యొక్క ఏషావు యాకోబులో వాగ్దాన పుత్రుడిగా మనకు యాకోబు కనిపిస్తాడు వాస్తవానికి రెండవ కుమారుడు అయినప్పటికీ అత్త పెద్ద కుమారుడికి రావాల్సిన వాగ్దానము ఏ విధంగా రెండవ కుమారుడికి వచ్చింది అనేది వేరే చరిత్ర అది అందరికి తెలిసిన విషయమే క్రైస్తవులకు బాగా తెలిసిందే యూదులు కూడా బాగా తెలిసిన విషయమే రాయిచ్చాం ఆ తర్వాత మనం ఆ విషయాలు వేరే అవసరం అయితే తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుకుందాం ఇక్కడ వాగ్దానం ఎవరికి వచ్చిందంటే యాకోబు గారికి వచ్చింది వాగ్దానం ఆ దేవుడు యాకోబు గారికి ఎన్నోసార్లు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ తన యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు యాకోబు గారికి తోడుగా ఉన్నాడు అయితే ఇటువంటి విశ్వాస యాత్ర యాకోబు పేరు కూడా మార్చడం జరిగింది అనమాట ఇస్రాయేలు ఓకే యాకోబు గారి పేరు ఏమైనా మార్చబడింది ఇస్రాయేలు ఇప్పుడు మనం ఏదైతే ఇస్రాయేలీలను మాట్లాడుకుంటున్నామో అసలు వీళ్ళకి మూల పురుషుడు ఎవరు అంటే ఇస్రాయేలు ఇతనికి ఈ పేరు పెట్టింది దేవుడు యాకోబు పేరు కాస్త ఇస్రాయేలుగా మారింది ఓకే మీకు అర్థమవుతుందా ఇస్రాయేలుగా మారింది ఈ యొక్క ఇస్రాయేలుకి 12 మంది కుమారులు ఈ 12 మంది కుమారులు అదేవిధంగా అబ్రహాము గారు ఇంతకు ముందు చరిత్రలో ఇక్కడ మరలా కరువు వచ్చినప్పుడు తన పిల్లలతో మొత్తం కలిసి అబ్రహాం గారు అంతకుముందు ఐగుప్తు వెళ్ళారు కదా అదేవిధంగా కాలము ముందుకు సాగిపోయిన సందర్భంలో అబ్రహాం గారి తరువాత తన కుమారుడు మరణించిన తర్వాత మరొక కుమారుడు యాకోబు కాలం వచ్చింది అనమాట ఇప్పుడు ఇతని పేరు ఇస్రాయేల్ సో అప్పటి వరకు ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఏ ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతంలో దాని గ్రీకు కొత్త నిబంధనలో పాలస్తీనా పిల్లలు మనకు కనిపిస్తుంది అనమాట కానీ బైబిల్లో మనకు కనిపించదు కానీ అక్కడ వాడుక భాషలో మనకు కనిపిస్తుంది కానీ ఆ ప్రాంతం ఏమని పిలవడం జరుగుతుంది ఇస్రాయేల్ దేశంగాను మనకి అంతకుముందు కనాను దేశంగాను మనకు పిలవడం బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా అయితే యాకోబుకి 12 మంది కుమారులు కుమార్తె కూడా ఉంది మనం కుమారుల గురించి మాట్లాడుతున్న ప్రస్తుతానికి ఈ 12 మంది కుమారులు వారి యొక్క గోత్రానికి సంబంధించి 12 గోత్రాల లెక్క ఓకే రైట్ ఈ విధంగా 12 గోత్రాలు అనేది వృద్ధిలోకి వచ్చి అది వాడుకలోకి వచ్చాయి ఒకసారి కరువు వచ్చింది ఈ కరువు వచ్చినప్పుడు అదొక పెద్ద స్టోరీ ఇప్పుడు ఆ స్టోరీ అంతా నేను చెప్పడం లేదు వీరంతా కూడా కలిసి ఐగుప్తు దేశం వెళ్ళడము జరుగుతుంది దేవుడు ఆ యోసేపుని ఏదో ఒక విధంగా ఏ విధంగా వాడుకున్నాడు అవంతా కూడా మీకు ఇప్పుడు చెప్పే సమయం మనకు లేదు కాబట్టి ఈ 12 మంది యొక్క సంతానము అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి అంటే ఈజిప్ట్ ప్రాంతానికి వెళ్ళడము అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆయా కాలంలో మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా వారు బానిసలుగా మార్చుకున్నారు ఎప్పుడు అప్పటికి పాలస్తీనా ప్రాంతం నుండి ఈ యొక్క ముస్లింస్ ఎవరు లేరు అరబ్బులు ఎవరూ లేరు ఇక్కడ అర్థమవుతుందా కింద సౌదీ అరేబియా ప్రాంతం అంతటా కూడా ముస్లింలు ఈ విధంగా కింద విస్తరించడం మనకు కనిపిస్తుంది పైన ప్రపంచంలో చిన్న దేశం అక్కడ మాత్రమే మనకి యూదులు కనిపిస్తారు ఈ సౌదీ అరేబియాకి సంబంధించింది ఇతర ఈజిప్ట్ ప్రాంతం అంతా ముస్లింసే కదా ఇస్రాయల్ ప్రజలకు ఏ దేశం ఉంది చిన్న దేశం వాగ్దాన భూమి అది తమ పితరుల దగ్గర నుంచి వచ్చిన వాగ్దాన భూమి వీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయారో అప్పుడు ఇస్మాయిల్ వీళ్ళందరూ కింద సెటిల్ అయిపోయారు ఆ సౌదీ అరేబియాకి సంబంధించి వీళ్ళంతా కూడా కింద సెటిల్ అయిపోయారు మనం కనుక చూసినట్టయితే 137 సంవత్సరాలు ఇస్మాయిల్ గారు బ్రతికి చనిపోయిన తర్వాత అతని యొక్క వంశంలోంచి సుమారు 12 మంది రాజులు వచ్చినట్టున్నారు 12 మంది రాజులు ఇదంతా కూడా వీరి ప్రాంతం సౌదీ అరేబియా యొక్క పక్కన ఈజిప్ట్ తర్వాత మీరు చూసినట్టయితే ఇస్లాం దేశాలు అనేకమైన ప్రజల్ని ప్రపంచంలో అవన్నీ కూడా ఇస్లాం వారివే అవన్నీ వదిలేసి పాలస్తీనలోకి వచ్చిన తర్వాత ఇది మా దేశం మా జన్మ హక్కు అంటారు కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో అసలు యూదుల సంగతి ఏంటి వారు 400 సంవత్సరాలు వేరే వాళ్ళ చేతి కింద నలిగిపోయి తర్వాత మరలా మోషే నాయకత్వంలో దేవుడు వారిని విడిపించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు పాలస్తీన ప్రాంతానికి
అప్పుడు ముస్లింస్ లేరు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వీరికి మొట్టమొదటి రాజు ఏర్పడ్డాడు కొన్ని సంవత్సరాల తర్వాత అంతకుముందు దేవుడు మోషే గారి ద్వారా నడిపించాడు తర్వాత యెహోషువా ద్వారా నడిపించాడు తర్వాత న్యాయాధిపతిని కొంతమంది జడ్జెస్ ని పెట్టాడు వాళ్ళందరికీ కూడా పరిపాలించడానికి తర్వాత ఒక రాజు సౌలు అనే రాజు తర్వాత డేవిడ్ అనే రాజు దావీదు మహారాజు ప్రపంచపు చరిత్రలో వారి గురించి ఉంది చదువుకోండి వెళ్ళి బైబిల్ చదువు చదవండి లేకపోతే తెలిసింది మీకు ప్రపంచ చరిత్ర మనకు కనిపిస్తుంది దావీదు మహారాజు గారు ఆ తర్వాత దావీదు కుమారుడు సొలొమోను గారు ఆ తర్వాత సొలొమోను కుమారుడి కాలంలో వచ్చేపాటికి ఆ యొక్క 12 గోత్రాల వారు విడిపోయి 10 మంది ఒక గోత్రంగా మారిపోయి రెండు గోత్రాల వారు ఒక రాజ్యంగా ఉండి ఏది 10 గోత్రాల వారు ఒక రాజ్యంగానూ రెండు గోత్రాల వారు ఒక రాజ్యంగానూ ఉన్నారు దేవుడు అనేక మార్లు వారికి హెచ్చరిక చేసినప్పుడు వారి యొక్క అవిధేయతను పండి అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల 10 గోత్రాల వారిని ఇస్రాయేలీలు అని పిలిచారు ఈ యొక్క రెండు గోత్రాల వారిలో యూదులు ఎక్కువగా ఉన్న యూదా గోత్రం వారు ఉన్నారు కాబట్టి యూదా బెన్యామిన్ గోత్రం వారు అయితే యూదులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే యూదా గోత్రం ఎక్కువగా ఉంది కాబట్టి యూదులు అని పిలువబడ్డారు ఈ 10 గోత్రాల వారిని ఇస్రాయేల్ అని పిలువబడ్డారు వీరందరినీ కూడా అషూరు సామ్రాజ్యం వారు ప్రపంచం మొత్తం విజృంభిస్తున్న సమయంలో అషూరు సామ్రాజ్యం వారు తీసుకువెళ్ళిపోయారు చెరక తీసుకువెళ్ళిపోయారు అక్కడ ఏదో కొద్ది మంది ఒకటి రెండు మంది శేషం మిగిలిపోయారు ఆ యొక్క ఇస్రాయేల్ చరిత్ర అంతమైపోయింది అక్కడితో అయితే యూదులు ఉన్నారుగా తర్వాత అనేకమైన సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రజలకు ఎన్నిసార్లు చెప్పిన వారు మారు మనసు పొందని ఇంకా అవిధేయుల్లాగా జీవిస్తూ ఉన్నప్పుడు సత్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మరలా ప్రపంచాన్ని ఇయ్యడానికి బబులోను సామ్రాజ్యం వచ్చింది బబులోను సామ్రాజ్యం వచ్చిన తర్వాత అప్పుడు అషూరు అంతమైపోయింది అనమాట బబులోను ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ యూదుల మీద దండయాత్ర చేసి వీరు కట్టుకున్న దేవాలయాన్ని కూల్చివేసింది రెండుసార్లు కూల్చివేసి వీరిని చెరగొనిపోయింది అనమాట రెండుసార్లు రెండు తరువులుగా చెరగొనిపోతే మొత్తం అక్కడ ఎవరు లేరు కొద్దిమంది బలహీనులు స్త్రీలు చిన్న చిన్న పిల్లలు ఇలా వృద్ధులు మాత్రం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మొత్తాన్ని బబులోను సామ్రాజ్యం తీసుకెళ్ళిపోయింది చెరగొని యూదులు నలిగిపోయారు అనేక సమయాల్లో నలిగిపోయారు ఇలా నలిగిపోయిన యూదులు మరలా ప్రపంచంలో చెదరగొట్టబడినప్పుడు కోరేషు సామ్రాజ్యం వచ్చింది మాదియ పారసక సామ్రాజ్యం ఈ మాదియ పారసక సామ్రాజ్యం వచ్చినప్పుడు తర్వాత ఆ యొక్క యూదుల్ని మీరు వెళ్ళి మీ దేవాలయం కట్టుకోండి అని కొంత అవకాశం ఇచ్చినప్పుడు మరలా వచ్చి మరలా దేవాలయం కట్టుకున్నారు ఎన్నిసార్లు పడినా ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు వాళ్ళు యుద్ధంలో నష్టపోయినా సరే ఎంతమంది ప్రజలు చనిపోయినా సరే వారి యొక్క వాగ్దాన భూమిని వారు విడిచిపెట్టేవారు కాదు వారు ప్రాణం పోతున్నా సరే వాగ్దాన భూమిని కాపాడుకుంటారు ఆ దేవాలయం అంత ప్రాముఖ్యమైంది వారు బ్రతుకంతా ఆ దేవాలయం కోసం జీవిస్తున్నారు మెస్సయ్య వస్తాడు రెండవ రాకడ వస్తాడు అని వారు జీవిస్తున్నారు ఆయన వచ్చిన యేసుక్రీస్తు వారు గుర్తుపట్టలేదు అది వేరే విషయం అనేక మంది యూదులు గుర్తుపట్టారు వారే ప్రపంచానికి ఆయన క్రీస్తుని ప్రక్షకుడిగా ప్రకటించారు మనం అంగీకరించాం నేడు యూదుల్లోనే కానీ అధిక శాతం యూదులు ఆ యొక్క మెస్సయ్యను గుర్తించలేకపోయారు కానీ ఆ యొక్క మెస్సయ్య వస్తాడు అని వారు ఇంకా ఎదురు చూస్తున్నారు ఎస్ వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు కదా ఆ దేవాలయం కట్టబడాలా ఆ ప్రాంతంలో మరలా బలు అర్పణలు జరగాలి దైవారాధన జరగాలి మెస్సయ్య రావాలని వారు చూస్తున్నారు ఎస్ అవును వస్తాడు మెస్సయ్య వస్తాడు వారు అనుకున్నట్టు అది వారికి మొదటి రాకడా కానీ ప్రపంచానికి అది రెండవ రాకడా ఆ రాకడ కోసమే క్రైస్తవులు కూడా ఎదురు చూస్తున్నారు ఇస్లాం వారి యొక్క గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు మరలా వస్తారు అని ఉంది అంత చరిత్ర కలిగిన భూమి అది ఆ దేవాలయం అంత ఉన్నతమైనది ఆ దేవాలయం కోసం వాళ్ళు ప్రాణాసైతే పెడతారనమాట తర్వాత రోమన్ కాలము ఆ యొక్క గ్రీకు సామ్రాజ్యంలో పెద్దవారు శిక్షణ అనుభవించలేదు కానీ తర్వాత రోమన్ ప్రజలు వచ్చారు రోమన్ ప్రజలు వచ్చి వారిని భయంకరంగా చిత్రవధ చేసినప్పుడు టైటస్ కాలంలో 70లో వారిని నామరూపాలు లేకుండా చేసినప్పుడు కొన్ని వందల వేల మంది చనిపోయారు ప్రపంచ దేశాలంతా కూడా పారిపోయారు ప్రాణభయంతో మరలా తిరిగి కొన్ని వందల 1948 సంవత్సరంలో కొద్ది కొద్దిగా మరలా ఆ ప్రాంతానికి వచ్చారు ఇంతకు ముందు అంటే ఒక సుమారు 100 సంవత్సరాల క్రితం అక్కడ ఇస్లాం సామ్రాజ్యం పెరగడం వల్ల ఇస్లాం వారు అక్కడికి రావడం జరిగింది అది అసలు ఇస్లాం వారు అప్పుడు వచ్చారు ఇస్లాం వారు దానికి ఉన్న చరిత్ర ఏంటి అంత పెద్ద చరిత్ర ఉన్నప్పుడు ఇస్లాం వారు వచ్చిన తర్వాత మరల కొన్ని 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు నలిగిపోయి కొన్ని లక్షల వేల మంది యూదులు చంపబడ్డారు ఐరోపా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందడం వల్ల వారు ఈర్షపడి వారిని చంపడం మొదలుపెట్టారు ఓ పక్కన హిట్లర్ 60 లక్షల పైగా యూదులు చంపివేశారు తిండి లేక అసలు ఎంత భయంకరంగా యూదులు చిత్రవధ చేశారంటే బీబీసీ న్యూస్ లో చూడండి మీరు మీకు ఆ డాక్యుమెంటరీ కనిపిస్తుంది అనమాట అంత భయంకరమైన వధ నుండి వారు నిదానంగా మరలా వారి ప్రాంతానికి వచ్చారు ప్రపంచమంతా కూడా ఇస్లాం ప్రజలకి అనేకమైన భూభాగాలు ఉన్నాయి
ప్రపంచమంతా హిందువులకైతే హిందూ దేశం ఉంది, క్రైస్తవులకు రకరకాల కంట్రీస్ ఉన్నాయి. వాగ్దాన భూమి ఇశ్రాయేలు ప్రజలకి, యూదుల ప్రజలకు ఒక్క భూమే ఇశ్రాయేల్ దేశం. తిప్పి కొడితే అంత ఉంది, మూడు రాష్ట్ర చిన్న చిన్న ప్రాంతాలు అవి. ఆ ప్రాంతంలోకి మరలా వారు వచ్చారు. ఎక్కడ ఉంటారు ప్రపంచం అంతా? ఎక్కడికి వెళ్ళినా యూదుల్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే మరలా మరలా తిరిగి వచ్చి మళ్ళా అదే ప్రాంతానికి వస్తున్నారు. వారి దేవాలయము కట్టుకోవాలి, వారి మెస్సేజ్ రావాలని వారు ఎదురు చూస్తున్నారు. మూర్ఖులు ఉన్నారు యూదులు, కఠినాత్ములు ఉన్నారు, గుడ్డి వారు ఉన్నారు, ఒప్పుకుందాం. కానీ వారి నమ్మకం ఏంటో తెలుసా? వారి భూమిని వారు కాపాడుకోవాలి, వారి ప్రజలను వారు కాపాడుకోవాలి. రెండవ రాకల్లో నిజంగా మెస్సేజ్ వస్తాడని మనము రెండవ రాకడం అంటాం, కానీ వారు మొదటి రాక అంటారు. మెస్సేజ్ వస్తారని వారు నమ్ముతున్నారు, వారి విశ్వాసాల ప్రకారం వాళ్ళు బ్రతుకుతున్నారు, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. అందుకే పంటికి పన్ను, కంటికి కన్ను. అందుకే గాజా ప్రజల మీద గాజా కదా క్షమించాలి, హమాస్ వారి మీద మరలా దాడి చేస్తున్నారు. ఆ సమయంలో అనేక మంది అమాయకులు చనిపోతున్నారు. యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత వాటన్నింటినీ తీసివేశారు, కొట్టివేశారు. కాబట్టి క్రైస్తవులు హింసగా యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళు ఇంకా యేసుక్రీస్తుని మొదటి రాకను వారు గుర్తుపట్టలేదు. కాబట్టి ఇంకా వారు పాత నిబంధన ప్రకారమే ఉండి కంటికి కన్ను, పంటికి పన్ను అనే దాంట్లో చూసి వారి పీకల మీదకి వచ్చిన తర్వాత తప్పను అనుకున్నప్పుడు వారి ప్రజల కోసము, వారి దేశం కోసము, వారి యొక్క ఆ దేవాలయం కోసం వారు మరల దాడులు చేస్తున్నారు. రైట్, ముస్లింస్ వచ్చి తర్వాత మధ్యకాలంలో కట్టేశారు, అక్కడే వచ్చి కట్టాలా? మదీనా ఏమైంది, మక్కా ఏమైంది? అక్కడ వెళ్ళి మహమ్మద్ గారు అక్కడి నుంచి ప్రవేశం చేయొచ్చుగా. వచ్చి యూదుల యొక్క దేవాలయ ప్రాంతంలో ఆయన ఆరోహణం అయ్యని చెప్పుకోవాలా, కథలు రాసుకోవాలా? అక్కడ వచ్చి మసీదు కట్టాలి ఆ ప్రాంతంలో? ఎందుకో తెలుసా? యూదులంటే వారికి అసహ్యము, యూదులంటే వారికి అసహ్యము. రైట్, ఎందుకు? సవతి తల్లి పిల్లలు అని చెప్పేసి ఇంటర్నెట్ లో కనిపిస్తూ ఉంటది. అవును, హాజరు ద్వారా వచ్చిన సంతానం, అసలైన యజమానురాలు ద్వారా వచ్చిన సంతానం, వాగ్దాన పుత్రుడు, వీరికి అసహ్యం. ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఇస్మాయిల్ ద్వారా వీరి చరిత్ర మీరు స్పష్టంగా రాసుకోలేకపోయారు, వీరికి సంబంధించిన చరిత్ర మీరు మెయింటైన్ చేయలేకపోయారు. కానీ యూదులు అలా చేశారు, ఇస్రాయేల్ అలా చేశారు, వారి చరిత్రను కాపాడుకుంటూ వారు మెయింటెనెన్స్ చేశారు. ఈరోజు ప్రపంచ దేశాలకు యూదుల చరిత్ర తెలుస్తుంది, కానీ వాళ్ళ మెయింటెనెన్స్ చేయలే. వారు వచ్చి ఇప్పుడు ఈ ప్రాంతం మాది, మా హక్కు అంటున్నారు. ఒకవేళ అదే హక్కు కనుక చూసుకున్నట్టయితే మరి ఇస్రాయేల్ ప్రజలకు ఇంకెంత హక్కు ఉండాలి? అన్యాయంగా, అక్రమంగా ఎవరికి చెప్పకున్న సమయంలో రాకెట్లు వేయడం అది అన్యాయం కాదా? హమాస్ ఉగ్రవాద సంస్థ, వీళ్ళు మూర్ఖులైన ఇస్లాం వారు, మిగిలిన అమాయకులైన ఇస్లాం వారు మరణిస్తున్నారు. ఈ మూర్ఖులు చావాలి, వారి కోసమే వీళ్ళు పన్నాగం పండుతున్నారు ఇస్రాయేలీలు. కాబట్టి వాస్తవాలను గమనించాలని నేను కోరుకుంటున్నాను. సత్యము తెలుసుకోవాలనుకున్న వాడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకు సత్యం అనేది ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు వారు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా దేవాలయాన్ని కట్టి తీరుతారు, ఎవడు కూడా ఆపలేడు. చరిత్ర ఇంతకుముందు మీరు ఏదైతే చూశారో భవిష్యత్తు కూడా బైబిల్ చెబుతుంది, అక్కడ యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. ఇప్పుడున్న మసీదు వీళ్ళు పడగొడతారో లేకపోతే వాళ్ళు శాంతి ఒప్పందాలు జరుగుతాయో మనకైతే తెలియదు, కానీ బైబిల్ ప్రకారం మరలా యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం మరలా కట్టబడితే అప్పుడు యూదులు మరలా వారి యొక్క మతాచారాలు, బలులర్పణలు ఇవి మరలా జరుగుతాయి. అది యేసు క్రీస్తు వారు రెండవ రాకడకు సూచన. త్వరలో ఆయన రానయ్యున్నాడు. కాబట్టి మారు మనసు పొందని క్రైస్తవులారా, మీరు త్వరగా మారు మనసు పొందండి. మూర్ఖులైన ఎవరైతే కఠినంగా మతాచారాల్లో మునిగిపోతున్నారో ఇస్లాం ప్రజలు, సత్యమును గ్రహించండి. ఖురాన్ని పక్కన పెట్టి బైబిల్ త్వరగా పరిశీలన చేయండి. ఖురాన్ చరిత్ర తెలుసుకోండి. బైబిల్ను క్షుణ్ణంగా చదవండి. ఎవరెవరో చెప్పిన ముక్కలు తీసుకొచ్చి చేయొద్దు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాస్తవాలను, ఈ సత్యాలను గమనిస్తారని, రెండవ రాకడ కోసం యేసు క్రీస్తు వారు ఈ భూమికి ఖచ్చితంగా వచ్చి తీరుతారు. దానికోసం మనందరము కూడా ఆయన రాకడ మనం ఎదుర్కోవడానికి పరిశుద్ధంగా బ్రతుకుతూ, పరిశుద్ధమైన తలంపులతో మనం బ్రతుకుతూ దేవుని కోసం మనందరం కూడా ఎదురు చూద్దాం. అందరికీ వందనాలు.